బ్రహ్మోత్సవం సినిమాతో బాల నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన అవంతిక వందనపు ప్రస్తుతం హాలీవుడ్ లో దొమ్మరేపుతుంది. మీన్ గర్ల్స్ అనే మూవీతో టాక్ ఆఫ్ ది నేషన్ గా నిలిచింది. దీంతో అవంతిక నేపథ్యం ఏంటో తెలుసుకోవాలని చాలా మంది సర్చ్ చేస్తున్నారు. మరి అచ్చ తెలుగు అమ్మాయి అవంతిక వందనపు లైఫ్ స్టోరీ ఏంటో ఒకసారి చూసేద్దాం. ఒక వంట నూనె ప్రకటనలో అమ్మ చేసింది మిస్ లైట్ గానే ఉంటుంది అనే డైలాగ్ తో పాపులర్ అయ్యింది అవంతిక వందనపు. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో నటించి ఆ వెంటనే హాలీవుడ్ టీవీ సిరీస్ సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. దీంతో ఇప్పుడు ఈ అవంతిక యూత్ అందరికీ హాట్ అండ్ ఫేవరెట్ అయిపోయింది. కుకింగ్ ఆయిల్ ప్రకటన అప్పుడు ఇంత ఉండేది, ఇప్పుడు హాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ అయిపోయింది. ఇంత షార్ట్ జర్నీలో ఇదంతా ఎలా సాధ్యమని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. అసలు ఎవరి అమ్మాయి అని తెగ వెతుకుతూ ఉన్నారు. మరి తెలుగు అమ్మాయి అయిన అవంతిక వందనపు లైఫ్ స్టోరీ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. అవంతిక వందనపు అమెరికాలోని కాలిఫోర్నియాలోని స్థిరపడిన అచ్చ తెలుగైన అమ్మాయి. ఆమె తెలుగు కుటుంబంలో కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్కి చెందిన వారే. ఆ తర్వాత కుటుంబం మొత్తం అమెరికాలో స్థిరపడ్డారు. తెలుగు మూలాలు ఉన్న అమ్మాయి కావడంతో ఈమె తన నటనా ప్రస్థానాన్ని తెలుగు సినిమాలతోనే మొదలుపెట్టింది. అయితే హాలీవుడ్ సినిమాల్లో నటించాలని చిన్నప్పటి నుంచి ఒక గోల్ని కూడా పెట్టుకుంది. అందుకోసం చదువుకుంటూనే అమెరికన్ కన్జర్వేటివ్ థియేటర్లో నటన నేర్చుకుంది అవంతిక. కూచిపూడి కర్ణాటక సంగీతం కూడా నేర్చుకుంది. 2014లో ఓ టీవీ షో నిర్వహించిన డాన్స్ ఇండియా డాన్స్ లీల్ మాస్టర్ నార్త్ అమెరికా ఎడిషన్ లో పాల్గొని సెకండ్ ప్లేస్ లో నిలిచింది. ఆ తర్వాత 2015లో రెండు తెలుగు సినిమాలకు సైన్ చేసింది. అందులో ఒకటి బ్రహ్మోత్సవం కాగా మరొకటి మనమంతా. నిజానికి వీటికంటే ముందు నాని నటించిన కృష్ణగాడి వీరప్రేమగాత సినిమా ఆఫర్ కూడా ఆమెకే వచ్చింది. అయితే డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల ఆమె ఆ మూవీని వదులుకోవాల్సి వచ్చింది. దీంతో బ్రహ్మోత్సవం సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. ఆ తరువాత మనమంతా సినిమాతో మెరిసింది. ప్రేమ మూవీలో మడోనా చైల్డ్హుడ్ పాత్రలో నటించింది. ఆ తరువాత రారండే వేడుక చూద్దాం, అజ్ఞాతవాసి వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. భూమిక అనే మూవీ ద్వారా కోలీవుడ్లో అడుగుపెట్టింది. ఆ తరువాత హాలీవుడ్కి వెళ్ళిపోయింది. హాలీవుడ్ లో నటించాలనేది అవంతిక కళ. దీంతో హాలీవుడ్ లో వరుస ఆఫర్లు అందిపుచ్చుకుంది. హాలీవుడ్ లో మీరా రాయల్ డిటెక్టివ్ అనే అమెరికన్ యానిమేటెడ్ సిరీస్ లో మొదటి అవకాశాన్ని దక్కించుకుంది. ఇందులో కమలా పాత్రకు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చింది. ఆ తరువాత డైరీ ఆఫ్ ఏ ఫ్యూచర్ ప్రెసిడెంట్ అనే టెలివిజన్ సిరీస్ తో మోనికా అనే పాత్రలో నటించింది. మూడో అవకాశంతో ఏకంగా డిస్నీ ఛానల్ వారి మూవీలో లీడ్ రోల్ చేసే ఆఫర్ పట్టేసింది. ఆ తరువాత స్పిన్ అనే మూవీలో లీడ్ రోల్ లో నటించింది. ఆ తరువాత సీనియర్ ఇయర్ మీన్ గర్ల్స్ అనే సినిమాల్లో కూడా నటించింది. ఈ మూవీలో అవంతిక హాట్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టింది. సెక్సీ అండ్ హాట్ సాంగ్ తో ఒక్కసారిగా మైండ్ బ్లాక్ చేసింది. బ్రహ్మోత్సవంలో మనం చూసిన పిల్లైనా ఈ పిల్ల అని ఆశ్చర్యపోయేలా చేసింది. ఇటీవల రిలీజ్ అయిన మీన్ గర్ల్స్ సినిమాతో ఒక్కసారిగా సెన్సేషనల్ గా నిలిచింది అవంతిక వందనపు. ఈమె నటించిన హోరోస్కోప్ అనే హొరర్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. అలానే ఏ క్రైన్ ఆఫ్ విషన్ అనే మూవీతో లీడ్ రోల్ లో నటిస్తుంది. ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కూడా అవంతిక వ్యవహరిస్తోంది. అమెరికన్ యాసలో గలగలా మాట్లాడే అవంతిక తెలుగులోనూ అంతే గలగలా మాట్లాడుతుంది. డాన్సర్గా సింగర్గా నటిగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా హాలీవుడ్లో దుమ్మురేపుతున్న అవంతిక వందనపు మన భారతీయ సినిమాల్లో ముఖ్యంగా తెలుగు సినిమాల్లో కూడా సత్తా చాటాలని ఆసిద్దాం.